ప్రేమకు కులంతో పని లేదు, అలాగే విడిపోవడానికి కలిసి ఉండడంతో పని లేదు అనే విషయం ఎక్కువగా సెలబ్రిటీలలో కనిపిస్తూ ఉంటుంది. మేబీ వాళ్ళు సెలబ్రిటీస్ కావడం వల్లనేమో. ఇలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని విడిపోయిన ఆ టాప్ 15 స్టార్స్ ఎవరు అనేది వీడియోలో చూద్దాం. సుమంత్ కీర్తిరెడ్డి ఇద్దరిది సేమ్ క్యాస్ట్ కాకపోయినా చూడచక్కని జంట అని పేరు తెచ్చుకున్నారు. అందుకు తగ్గట్లే అక్కినేని కుటుంబం దగ్గరుండి వీరు వివాహం చేసింది. కానీ వీరు దగ్గర ఉండటం కంటే దూరం అవ్వటమే మంచిదని నిర్ణయించుకున్నారు. అలా 2004 పెళ్లి చేసుకొని 2006 విడాకులు తీసుకున్నారు. ఇలా కులాంతర వివాహం చేసుకొని విడిపోయిన వారిలో టాప్ 2 చెప్పుకునే జంట సమంత నాగ చైతన్య. ఇద్దరూ ఏ మాయ చేసావేతో ఒకరి మాయలో ఒకరు పడి 2017 పెద్దల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకొని 2021 సింపుల్గా విడిపోయారు. నంబర్ 3 మంచు మనోజ్ ప్రణతిరెడ్డి. పేర్లో ఉన్నట్టు ఆమెది వేరే కులం, మనోజ్ది వేరే కులం. అయితే ప్రేమ ఆదర్శం వీరిని చక్కగా కలిపేసింది. అయితే అంతలోనే ఏమైందో 4 తిరగకుండానే 2015 డివోర్స్ తీసుకున్నారు. నంబర్ 4 కమల్ హాసన్ సారిక. ఇద్దరూ కొన్నాళ్ళు కులం గోడలు పగలగొట్టి ప్రేమకు స్వాగతం చెప్పి కలిసి ఉండి పెళ్లి చేసుకుని తర్వాత పగలగొట్టిన గోడల్ని మళ్ళీ అడ్డం పెట్టేసి 2004 విడాకులు తీసేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్ళు శృతి అక్షర. నంబర్ 5 పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్. వీరిది కూడా కులాంతర వివాహమే. బద్రి సినిమాలో నటించిన వీరిద్దరూ ఒకటవ్వలేకపోయినా రియల్ లైఫ్లో మాత్రం ఒకటయ్యారు. కానీ అందరినీ షాక్కి గురి చేసేలా 2012 విడాకులు తీసుకున్నారు. నంబర్ 6 అమలాపాల్ ఏఎల్ విజయ్. అతని డైరెక్షన్ ఆమెకు నచ్చింది, ఆమె నటన అతనికి నచ్చింది. ఎంతలా అంటే పెళ్లి చేసుకునేంతలా. ఇద్దరు ప్రేమలో పడి 2014 పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఒకరికి ఒకరు పద్ధతులు నచ్చక 2017 ప్యాకప్ చెప్పేశారు. నంబర్ 7 సోనియా అగర్వాల్ సెల్వ రాఘవన్. జనవరి మాసం అంటూ సోనియా చూపిన సెగలు ఆ సినిమాలో హీరోకి తగిలాయో లేదో కానీ డైరెక్టర్ మాత్రంకి బాగా తగిలాయి. ఆమెను తన భార్యగా బంధించేశాడు 2004. కానీ ఆమె ఇక నేను ఉండలేను అంటూ 2010 బయటకు వచ్చేసింది. నంబర్ 8 అమీర్ ఖాన్ వీణాదత్. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీణాదత్ అనే అమ్మాయిని పెళ్ళాడి అంటే 1986 పెళ్లి చేసుకుని 2004 డివోర్స్ ఇచ్చేశారు. నంబర్ 9 ప్రకాష్ రాజ్ కూడా ఆదర్శవంతమైన పెళ్లి చేసుకున్నారు, కానీ అది ఏమాత్రం ఆదర్శంగా మాత్రం నిలవలేదు. డిస్కో శాంతి సిస్టర్ శ్రీహరి గారి మరదలైనటువంటి లలిత కుమారి గారిని 1994 పెళ్ళాడారు. 15 తర్వాత 2009 ఆమెకు విడాకులు ఇచ్చేశారు. నంబర్ 10 ఇష్టం సినిమాతో హీరోగా పరిచయమైన చరణ్ ఆ ఒక్క సినిమాతోనే సినిమా కెరియర్కు ముగించి ఫ్యామిలీ మ్యాన్గా మారిపోయారు. సుప్రియను కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే అనూహ్యంగా కొద్ది నాళ్ళకి ఆమె అతనికి విడాకులు ఇచ్చేయడం జరిగింది. అటు తర్వాత ఆ హీరో మరణించారు. నంబర్ 11 క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన హీరో నరేష్. హీరోగా ఉన్నప్పుడు లేదు, కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారినప్పుడు మాత్రం వరుసగా ఆదర్శవంతమైన వివాహాలే చేసుకున్నారు. రేఖ, సుప్రియ మరియు రమ్యని పెళ్ళాడిన హీరో వారిద్దరికీ డివోర్స్ ఇచ్చి తర్వాత 4 పెళ్లి పవిత్రతో జతకట్టడం జరిగింది. నంబర్ 12 ఇండియన్ మైకేల్ జాక్సన్గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవ కూడా పాశ్చాత్య పోకడలు కొద్దిగా ఎక్కువగానే తెలియజేశారు. రామ్లత అనే అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నారు 1995, మరి డివోర్స్ ఇచ్చేశారు 2011. నంబర్ 13 ప్రస్తుత శరత్ కుమార్ గారి భార్య రాధిక. ఈమె మొదట ప్రతాప్ పోతిన అనే తమిళ డైరెక్టర్ని కులాంతర వివాహం చేసుకొని విడిపోయి, తర్వాత రిచార్డ్ హార్డీ అనే వ్యక్తిని ఖండాంతర వివాహం చేసుకొని విడిపోయి శరత్ కుమార్ని పెళ్లాడి లైఫ్ లీడ్ చేస్తున్నారు. నంబర్ 14 శరత్బాబు రమాప్రభ. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత కొన్నేళ్ళు హ్యాపీగానే గడిపి ఆ తర్వాత నువ్వు నన్ను మోసం చేశావంటే లేదు లేదు నువ్వే నన్ను మోసం చేశావంటూ విడిపోయారు. 1974 పెళ్లి చేసుకున్న ఈ జంట 1988 విడిపోయారు. నంబర్ 15 ఝాన్సీ జోగినాయుడు. ఇద్దరూ ఇండస్ట్రీలో యాంకరింగ్ రంగంలో కొద్దో గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాగే మా ఇద్దరి జీవితాలు ఒక్కటే అనేలా ఒకటయ్యారు. మళ్ళీ ఏమైందో ఏమో, కానీ నీకు నీవు నాకు నేను అంటూ 2014 వేరైపోయారు.